friends, my dear masters and my dear gods of Bharat Today TV, ధ్యానాభిలాషులందరికీ నమస్కారం. కపిల మహాముని సాంఖ్యంలో జ్ఞానాన్ముక్తి అని మనకి ఇచ్చారు. అంటే జ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుంది. ముక్తి మనకి లభించకుండా పోయింది అజ్ఞానం వలన. జ్ఞానం వలన ముక్తి లభిస్తుంది. జ్ఞానాన్ ముక్తి. మరి ఏమిటయ్యా జ్ఞానము అంటే, ఏది చదివావో అది నీకు జ్ఞానము కాదు, ఏది అనుభవించావో అది నీకు జ్ఞానం. అనుభవమే జ్ఞానం. హిమాలయాలను మనం పుస్తకంలో చదివితే అది జ్ఞానము అనిపించుకోదు, హిమాలయాల్లో తిరిగి వస్తే అది జ్ఞానం అనిపించుకుంటుంది. అనుభవమే జ్ఞానం. కనుక నేను ఒకనొక దేవుడిని, అహం బ్రహ్మాస్మి అని మనం తెలుసుకున్నాం, సిద్ధాంతపరంగా తెలుసుకున్నాము, అది కరెక్ట్. కానీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నదే జ్ఞానము అనబడుతుంది. ఎప్పుడైతే అనుభవానికి వచ్చిందో, ఆ జ్ఞానము ఉన్నదో, అప్పుడు ముక్తి వచ్చినది అని మనం తెలుసుకోవాలి. కనుక మనకి అనుభవం కావాలి అంటే మనకి ఆ ధ్యాన యోగంలో కూర్చోవాలి. మనం సంసారంలో దిగుతాము, సంసారం యొక్క జ్ఞానం వస్తుంది. పెళ్ళి పిల్లలు లేకుండా సంసారం యొక్క జ్ఞానం వస్తుంది ఏమిటి? అనుభవంలో ఉంటే, పెళ్ళి చేసుకుంటే, పిల్లలను కంటే, వాళ్ళని పెంచితే ఆ సంసారం యొక్క అనుభవం వస్తుంది, సంసారం యొక్క జ్ఞానం వస్తుంది. అలాగే ధ్యానంలో దిగితేనే, ధ్యానం చేస్తేనే, ఆ ధ్యానం యొక్క అనుభవం సంపాదించుకుంటేనే ఆ ధ్యానము తాలూకు జ్ఞానం వస్తుంది, ఆత్మ తాలూకు జ్ఞానం వస్తుంది, అది ముక్తి అని పిలువబడుతుంది. మనం ఈత నేర్చుకోవాలి, ఈత పుస్తకాలు చదువుతాము, ఎంతోమంది ఈత ఈదుతున్న సినిమాలు చూస్తాము. మనం ఈదలేదు అంటే మనకి ఆ ఈత గురించి ఎన్నో విషయాలు తెలిసినా అనుభవం లేదు. మనము నీటిలో దుంకవలే, ఈదవలే, అప్పుడు మనకి ఓహో ఈదడము అన్న దాని యొక్క అనుభవం వచ్చింది. అలాగే మనం ధ్యానంలో కూర్చోవాలి. వాళ్ళు ధ్యానం చేశారు, వీళ్ళు ధ్యానం చేశారు, వాళ్ళు పెద్ద యోగం చేశారు, వాళ్ళు అందరూ పెద్ద ధ్యాన యోగులయ్యారు అంటే మరి మనము ధ్యాన యోగి కావాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు, అర్జున నువ్వు యోగివి కా అన్నాడు. యోగివి కా, యూ బీ ఏ యోగి. కనుక మనము ధ్యానంలో కూర్చోవాలి. సంగీతము పుస్తక పరంగా ఆ కళ్యాణ రాగము, ఆ మోహన రాగము అని పుస్తకాల్లో చదివి తెలుసుకున్న దానికిను ఆ కళ్యాణ రాగం నేర్చుకుని అది పాడిన దానికి, మోహన రాగము నేర్చుకుని అది పాడిన దానికి, మరి దాని పేరు అనుభవము. శాస్త్రపరంగా తెలుసుకున్న దాన్ని అనుభవపూర్వకంగా మనము తెలుసుకోవాలి, అనుభవించాలి. పైలోకాల్లో ఉన్నప్పుడు మనం ఈ భూలోకానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నిర్ణయం తీసుకుంటాం, నేను భూలోకానికి వెళ్తున్నాను, భౌతిక శరీర ధారణ చేస్తున్నాను అని చెప్పేసి. అప్పుడు పక్క వాళ్ళు అంటారు, ఎందుకయ్యా నీ కష్టాలు, ఇక్కడ హాయిగా ఉన్నాం కదా, మళ్ళీ ఎందుకు అక్కడికి పోతావు అంటే, లేదు నువ్వు పోయి అనుభవించి వస్తాను. సరేలే నువ్వు పోయి అనుభవించరా, మాకు ఇక్కడ హాయిగా ఉంది, నువ్వు పోయి రా. భూమండలానికి రావడం అనేది గొప్ప సాహస కృత్యము. ఈ భూమండలో ఉన్న మానవులందరూ కూడాను గొప్ప సాహస యాత్రలో ఉన్నవారు. ఆ సాహసాన్ని సంకల్పించుకుని ఆ సాహసంలో ప్రవేశించిన వారు, ఆ సాహసాన్ని అనుభవిస్తున్నవారు. భూలోకంలో దిగి వచ్చిన దేవుళ్ళందరికీ నమస్కారం. ఎంతో సాహస అయితే కానీ భూలోక యాత్రకు సంకల్పం చేయరు. భూలోక యాత్రకు వచ్చిన తర్వాత మధ్యలో ఆత్మహత్య చేసుకోకూడదు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏదో విధంగా దాన్ని పూర్తి వరకు తీసుకెళ్ళగలగాలి, మధ్యలో ఆపేయకూడదు. పూర్తి వరకు తీసుకెళ్ళినప్పుడు అంటే నువ్వు చావు వచ్చేంత వరకు నువ్వు హాయిగా జీవించినప్పుడు, ఏదో విధంగా జీవించినప్పుడు నీకు 100కి 100 మార్కులు. ఆత్మహత్య చేసుకుంటే 100కి 0 మార్కులు, మళ్ళీ ఆ కష్టాలన్నీ అనుభవించాల్సి వస్తుంది అదేవిధంగా. సో ఈ భూలోకంలో ఉన్న సాహసికులందరికీ నమస్కారాలు చేస్తూ ఆత్మహత్య ఒకటి మటుకు చేయకూడదని విన్నవించుకుంటూ, ఏ విధంగా జీవించినా కూడాను ఎంతో గొప్పది, కానీ ధ్యానంతో జీవిస్తే ఇంకెంత గొప్పదో చెప్పనలవి కాదు. చికెన్ మటన్ తినకుండా జీవిస్తే ఎంత గొప్పదో చెప్పనలవి కాదు. పరిపూర్ణుడయ్యాడు. మన బ్రతుకు కోసం ఇంకొక జంతువుని చంపడం అనేది చాలా హీనమైన జీవితం. మరి ధ్యానంలో కూడాను ఉంటే ఎంత ఉన్నతమైన జీవితమో. అందరూ ధ్యాన యోగులు కావాలి అన్నదే
మన కోరిక. అందుకోసమే ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి, బాబాబు కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, నీకోసం నువ్వు చేయాలి. పక్కవాళ్ళు సంసారం చేస్తే నీకు లాభం లేదు, నువ్వు సంసారం చేయాలి. పక్కవాళ్ళు ధ్యానం చేస్తే నీకు లాభం లేదు, నువ్వు ధ్యానం చేయాలి. నువ్వు వచ్చావు అక్కడి నుంచి ఇక్కడికి, ఇవి రెండు చేసి వెళ్ళాలి. అహింసలో ప్రవేశించాలి, మరి ధ్యాన యోగంలో ప్రవేశించాలి. ధ్యాన యోగములో ప్రవేశించినప్పుడు ఎంత ధ్యానం చేస్తామో అంత జ్ఞానం వస్తుంది, ఎంత జ్ఞానం వస్తుందో అంత ముక్తిలో ఉంటాం మనం. ధ్యానానికి అంతు లేదు, ఆత్మజ్ఞానానికి అంతు లేదు, ఆ ముక్తి పదార్థానికి అంతు లేదు. మూడు రకాల ముక్తి: నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణము. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ఎప్పుడైతే బుద్ధుడు ఆ మూడు జాముల్లో మొత్తం అంతా తెలుసుకున్నాడో, ఆయన ఏమన్నాడంటే, నేను మహాపరినిర్వాణంలో ఉన్నాను అని ఆయన తెలుసుకున్నాడు. హింసలోంచి అహింసలోకి వస్తే ఒక గొప్ప ముక్తి, ధ్యానంలోకి వస్తే పరిముక్తి, ధ్యానంలో పరాకాష్ఠ చెందితే మహాపరిముక్తి, మహాపరినిర్వాణం. గౌతమ బుద్ధుడు ధ్యానంలో పరాకాష్ఠ సంపాదించుకున్నాడు, అంటే తన జన్మ పరంపర అంతా చూసుకున్నాడు, ప్రతి జన్మలో తన చేసిన కర్మలన్నీ చూసుకున్నాడు, ఆ కర్మల వల్ల ఏ ఏ ఫలితాలు పొందాడో పైలోకాల్లో చూసుకున్నాడు. తర్వాత ఈ యొక్క దుఃఖ నివారణ కోసం అష్టాంగ మార్గాన్నంతా కనుక్కున్నాడు. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఆ మూడు జాములు అయిపోయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, నేను మహాపరినిర్వాణంలో ఉన్నాను అన్నాడు. నిర్వాణం కాదు, పరినిర్వాణం కాదు, మహాపరినిర్వాణం. ముక్తి కాదు, పరిముక్తి కాదు, మహాపరిముక్తి. గుడ్ బెటర్ బెస్ట్ లాగా, గుడ్ ఈజ్ గుడ్, కానీ బెటర్ ఈజ్ బెటర్ దాన్ గుడ్, బెస్ట్ ఈజ్ బెటర్ దాన్ బెటర్. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణంలో ఉన్నవాడు, దానిని సాధించినవాడు. ధ్యాన యోగంలో ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి అన్నీ సాధిస్తాం. ధ్యాన యోగము ఎంతో సులభము స్వామి, తప్పనిసరి. 24 గంటల్లో మనము ఎంతో సమయం వృధా చేస్తున్నాం. ఆ వృధా చేస్తున్న సమయాన్ని మనం కూడగట్టుకుంటే సరిపోతుంది. ఉపయోగిస్తున్న సమయాన్ని మనము అందులోంచి ఇందులోకి పెట్టక్కర్లేదు, వృధా చేస్తున్న సమయాన్ని ధ్యానంలో పెట్టాలి. ధ్యానము చాలా కష్టమైనది అని కొంతమందికి అపోహ, ఎన్నో అపోహలు పోవాలి. నేను సంసారం చేస్తుంటే ధ్యానం చేయలేనేమో, చేయకూడదేమో, గొప్ప అపోహ. సంసారం చేస్తూ సంగీతం నేర్చుకోవచ్చు, వీణ నేర్చుకోవచ్చు, ఈత నేర్చుకోవచ్చు, ధ్యానం నేర్చుకోకూడదా? ఎట్లా? సంసారంతోనే నిర్వాణం, జోడు గుర్రాల సవారీ, రైడింగ్ ఆన్ 2 హార్సెస్. నువ్వు ఎంత నిర్వాణంలో ఉంటావో నీ సంసారం అంతా చక్కబడుతూ ఉంటుంది. యోగ కర్మసు కౌశలం. నువ్వు నీ యోగం ద్వారా ప్రతి కర్మలోనూ కౌశల్యాన్ని సంపాదించుకుంటావు. నువ్వు ఒక రైటర్ అయితే నువ్వు ఒక బెటర్ రైటర్ అవుతావు, నువ్వు ఒక సింగర్ అయితే గొప్ప గాయకుడు అవుతావు, ఒక కలెక్టర్ అయితే ఇంకా గొప్ప కలెక్టర్ అవుతావు, ఒక బస్ డ్రైవర్ అయితే ఇంకా బాగా బస్సు డ్రైవ్ చేస్తావు, బస్సుని ఏవచ్చు ఎంతైనా బాగా చేసుకోవచ్చు, లెక్కల టీచర్గా ఎంత బాగా టీచింగ్ చేయవచ్చు, ఎంత బాగా అయినా చేసుకోవచ్చు. నువ్వు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. నువ్వు ధ్యానం ఎంత చేసుకుంటావో నీ కర్మలు అంత కౌశల్యం కలిగి ఉంటాయి. యోగ కర్మసు కౌశలం. ప్రతి కర్మలోనూ కౌశల్యాన్ని సంపాదించుకుంటాం. వంటే వాళ్ళు ఇంకా బాగా వండుతారు, వడ్డించే వాళ్ళు ఇంకా బాగా జాగ్రత్తగా ఆ నెయ్యి సాంబార్ కింద మెతుకు బొట్టు పడకుండా చేస్తారు. యోగ కర్మసు కౌశలం. యోగం ద్వారా, ధ్యాన యోగ అభ్యాసము ద్వారా ప్రతి కర్మలోనూ కౌశల్యాన్ని సంపాదించుకుంటాము. మోర్ ఎఫిషియన్సీ. ఏ పని అయినా సరే, 1 కోటి విద్యలు ఉన్నాయి కోటి కొరకు, ప్రతి విద్యలోనూ రాణిస్తాము, ఒక నిగారింపు తీసుకొస్తాము, ఒక ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది. అందుకోసము ప్రతి ఒక్కరికి ధ్యాన యోగం తప్పనిసరి. ద మోర్ యూ మెడిటేట్ ద బెటర్ పర్సన్ యూ వుడ్ బి. నువ్వు ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తావో అంత గొప్ప వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటావు, ఒక ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటావు నీ యొక్క ధ్యాన యోగ సాధన ద్వారా. ముఖము
కళకళలాడుతూ ఉంటుంది, దిగాలుగా ఉండదు, ఈశ్వరోమని ఉండదు, ఎందుకు రా ఈ జీవితము అన్నట్టు ఉండదు. భలే జీవితము వై, బాగా ఆడుకుందామా, బాగా పాడుకుందామా. ధ్యానం లేకపోయినప్పుడు మరి ఒక రోజుకు ఒక 10 పనులు చేయగలిగినప్పుడు ధ్యానం ద్వారా 50 పనులు చేస్తాం. ప్రతి పని ఇంకొంచెం చక్కగా చేస్తాం, ఎక్కువ పనులు చేస్తాం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, చక్కగా ధ్యానం చేద్దాం, ప్రతిరోజు ధ్యానం చేద్దాం. ప్రొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ, ఎనీ టైం. ఏటీఎం అంటే ఎనీ టైం మెడిటేషన్, ఏపీఎం అంటే ఎనీ ప్లేస్ మెడిటేషన్, ఏఎస్ఎం అంటే ఎనీ సిచ్యువేషన్ మెడిటేషన్. ఏ సందర్భంలో అయినా సరే ధ్యానానికి అలవాటు పడినవాడు ధ్యానం లేకుండా ఉండలేడు. సంగీతంకి అలవాటు పడినవాడు వాడు ఎప్పుడు ఏదో ఒకటి రూపాయలు అనుకుంటూ పాడుకుంటూనే ఉంటాడు, బాత్రూంలో, బయట వెళ్తున్నప్పుడు, ఎక్కడైనా సరే ఆ రాగం రూపాయలు అయ్యప్పుడు తిరుగుతూనే ఉంటుంది. సమయం వినియోగించుకోవాలి అంటే ధ్యానం కన్నా గొప్ప విద్య లేనే లేదు, గొప్ప కార్యక్రమం లేనే లేదు. హాయిగా కూర్చుందాము, కళ్ళు రెండు మూసుకోవాలి, నోటిలో ఏ మంత్రమూ కూడదు, చేతులు రెండు కట్టేసుకోవాలి, కాళ్ళు రెండు కట్టేసుకోవాలి, పాదాలు రెండు హాయిగా కూర్చోవాలి. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆధ్యాత్మిక జీవితం అంటే తిరిగి తిరిగి అది ధ్యానంలోకే వస్తుంది. పెద్ద మందిరాన్ని కట్టావు కానీ నువ్వు ధ్యానం చేయటం లేదు, మందిరాన్ని కట్టావు కానీ ఇంకా ధ్యానయోగి కాలేదు, ఇంకా ఆధ్యాత్మికంలో ప్రవేశించలేదు, అనుభవము లేదు. అనుభవములో ఉండవలే, ఆధ్యాత్మిక అనుభవములో ఉండవలే. ఆధ్యాత్మిక గుడి గోపురం కట్టడం కాదు, నువ్వు ధ్యానం చేయవాలి. యు మస్ట్ బి ఏ యోగీ. కళ్ళు రెండు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఎవరైనా యోగి అవుతారు. శ్వాసానుసంధానం, ఒకటే ఒక ధ్యాన విధానము, దాని పేరు శ్వాసానుసంధానం. శ్వాసను బిగపట్టడము, కుంచడము, దీర్ఘీకరించడము ఇలాంటివన్నీ చేయకూడదు. ఎలా ఉందో శ్వాస అలానే దాన్ని మనం అందులోనే లీనం కావాలి. చక్కగా ధ్యానం చేద్దాం. బీయింగ్ చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ, ధ్యానం చేసుకున్నవాడికి జ్ఞానం చేసుకున్నంత. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, పరిముక్తి మహాపరిముక్తి. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, కళ్ళు రెండు మూసుకున్నవాలి. ససేమి రా తెరవకూడదు. కళ్ళు తెరిస్తే ప్రపంచంలో ఉండవలే, కళ్ళు మూసుకుంటే ధ్యానంలో ఉండవలే. కళ్ళు తెరిచి ప్రాపంచికము, కళ్ళు మూసుకుని ఆధ్యాత్మికం. నిర్వాణం అలవాటు చేసుకోవాలి, కళ్ళు రెండు మూసేసుకోవడం. మన ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకోవాలి, ఏ బయటికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ధ్యానానికి, ఆధ్యాత్మికానికి, నిర్వాణానికి.
నా పేరు గణేష్ ఎం గణేష్ అండి. మాది నాగిరెడ్డిపల్లి భువనగిరి మండలము యాదాద్రి జిల్లా. నా పరిచయం, నేను 2012 సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చాను. అంతకన్నా ముందు నాకు షుగర్ మరి వ్యాధి మరి 2-3 సంవత్సరాల తర్వాత ఎంతో బాధపడేవాడిని. ఎన్నో మందులు వాడాను, అది తగ్గలేదు. నా యొక్క బ్రదర్ ఎం రాములు వాళ్ళ ధ్యానం నేర్చుకున్నానా, ధ్యానం నేర్చుకుంటే నువ్వు తప్పకుండా నీ యొక్క ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పాడు. మీర్పేట్ మరి హైదరాబాద్ వాళ్ళ స్పిరిచువల్ సొసైటీ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రివిడ్ మాస్టర్స్ల యొక్క సహకారం మూలంగా నేను ధ్యానం నేర్చుకున్నాను. మా బ్రదర్ మా వదినే గారు నాకు ధ్యానం నేర్పించారు. ఆ నేర్పించడం వల్ల అదే రోజు నాకు ధ్యానం కుదిరింది. ఆ ధ్యానంలోనే నేను గత జన్మలో చేసినటువంటి కర్మలు, ఈ జన్మలో చేసిన కర్మలు అవి చేయడం వల్లనే నేను ఇలాంటి రోగాలను అనుభవించవలసి వచ్చిందని చెప్పి తెలుసుకున్నాను. ఈ ధ్యానం చేయడం వల్ల నాలో ఉన్నటువంటి రుగ్మతలను బాగు చేసుకోవడం కాకుండా అంతర్లీనంగా ఆత్మజ్ఞానం పొందవచ్చని, సద్బుద్ధిని కలగవచ్చని, సద్గుణాలను నేర్చుకోవచ్చని, సత్ప్రవర్తన మరి ఎలా కలగాలో, మాట్లాడాలో, ఎలా తెలుసుకోవాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో చక్కటి విషయాలు మరి నేను అనుభవించాను, అవి తెలుసుకున్నాను. అది ఎవరూ చెప్తే వచ్చేది కాదు. మరి మానవుడిగా ఈ జన్మ తీసుకున్నందుకు ఇది జన్మ ఆఖరి జన్మ చేసుకోవడానికి చక్కటి అవకాశము ఈ ధ్యానము. ఈ ధ్యానం వల్ల సర్వరోగాలు పోతాయని తెలుసుకున్నాను. మరి ఎంతోమంది నేను ధ్యానం నేర్పుతున్నాను. యాదాద్రి జిల్లా సాయినారాయణపుడి గంగసానిపల్లి సురేంద్రపురి ఎదురుగా బాబా టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో నేను పూజారిగా ఉంటూ ధ్యానం నేర్పుతూ ప్రివిడ్ మాస్టర్గా ఉంటూ ఎంతోమందికి ధ్యానం నేర్పుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యాన కుటుంబంలో ఈ యొక్క కుటుంబంలో నేను ఒకనిగా జన్మ తీసుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. ఆ ఆనందాన్ని అందరికీ పంచుతున్నాను. జై ప్రివిడ్ మాస్టర్, జై హింద్. నమస్తే అండి, నా పేరు ఆశాలత. నేను గత 12 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేయకముందు ఎలా ఉండేదాన్ని, ధ్యానం చేసిన తర్వాత ఎలా మారాను అని అంటే, ధ్యానం చేయకముందు చాలా భయంతో ఉండేదాన్ని. ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా ఎవరేం చేస్తారో, ఏం జరుగుతుందో బయట అనే భయం అనేది నాకు చాలా ఉండేది. ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనడానికి చాలా భయపడేదాన్ని. అమ్మో సమస్యలు ఎలా అధిగమించాలి అని చాలా అవస్థపడేదాన్ని. ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత ప్రతి దాన్ని ఆస్వాదిస్తున్నా ఫస్ట్. ఆ తర్వాత ఎటువంటి సమస్య వచ్చినా అధిగమించగలుగుతున్నాం. తర్వాత ఆరోగ్యపరంగా గాను మానసికంగా అన్ని విధాలా చాలా సంతోషంగా ఉన్నామన్నమాట. అంటే ఉన్న సమస్యల్ని ఎలా అధిగమించగలుగుతున్నాను కాబట్టి ఈరోజు ఇంత సంతోషంగా నేను ఉండగలుగుతున్నాను. నేను మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తున్నాము. మా పాపతో సహా మేమందరం కూడా ధ్యానం చేస్తున్నామండి. ధ్యానం చేయమని మా తరఫున, మా పిరమిడ్ స్పిరిచువల్ తరఫున అందరికీ, ప్రజలందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. మెగామురళి గారు స్థాపించినటువంటి ఒక సాయినారాయణపురి దగ్గరికి కూడా నేను ప్రతి గురువారం కూడా నేను వస్తూ ఉంటాను. అక్కడ ధ్యానర్షి, ధ్యాన మహర్షి మెగామురళి ద్వారా 2-3 సంవత్సరాల నుంచి కూడా నేను ధ్యానం గురించి తెలుసుకొని ఈ ధ్యాన మహాచక్రాలు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా నేను వస్తున్నాను తప్పకుండా. అయితే ధ్యానం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. ధ్యానము సర్వరోగ నివారణ అని చెప్పేసి అని మహాత్ముడు అటువంటి వారు మరి మెగా మరి పత్రిజ గారు చెప్పినట్టుగా మరి అది ఇక్కడికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది ధ్యానం ఎంత గొప్పదో, ఏ విధంగా ధ్యానం చేస్తే మనకి ఏ విధంగా సర్వరోగ నివారణ ఇక్కడికి తప్పకుండా నేను చెప్పేది, అందరికి చెప్పేది ఏంటంటే, ఈసారి మీరు రానటువంటి వారందరూ కూడా 2017 సంవత్సరం డిసెంబర్లో తప్పకుండా కూడా ఈ యొక్క ధ్యాన మహాచక్రాలకి వచ్చి ఆ ధ్యానం గురించి తెలుసుకొని అందరూ కూడా మొత్తం రోగరహితంగా శరీరాన్ని చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఏది మనం సాధించాలన్నా కూడా శరీరం రోగరహితంగా ఉండాలి కాబట్టి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా ఆరోగ్యం చేకూరుతుంది మీకు తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా రావాలని నేను మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. హరి ఓం తత్స.